ఆర్ఆర్ఆర్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా ఆర్ఆర్ఆర్ రౌద్రం రణం రుద్రం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జంటగా ప్రధాన పాత్రలో నటించిన ఈ పాన్ ఇండియా మల్టీస్టారర్ మూవీ మార్చి 25న గ్రాండ్ గా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. ఆర్ఆర్ఆర్ సినిమా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 1130 కోట్లకు పైగా వసూళ్లతో సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో వరల్డ్ వైడ్ అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన నాలుగో భారతీయ చిత్రంగా 2022లో రెండో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఇప్పటికే పలు థియేటర్లలో రన్ అవుతున్న ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఫిక్షనల్ పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని మే 20న ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారు. భారీ రేటుకు డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫామ్ G5లో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. హిందీ మినహా తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి తీసుకురానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. నిజానికి ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని G Flex లో పేపర్ వ్యూ విధానంలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు G5 OTT లో సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారికి నార్మల్ గానే చూసే అవకాశం కనిపిస్తోంది. థియేటర్లలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో ఎలాంటి వండర్స్ నమోదు చేస్తుందో చూడాలి. కాగా డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య భారీ బడ్జెట్ తో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని నిర్మించారు. విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కుమరం భీమ్ నిజ జీవిత పాత్రల ఆధారంగా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అందించిన కల్పిత కథతో ఈ సినిమాని రూపొందించారు. ఇందులో భీమ్ గా తారక్, రామరాజుగా చరణ్ లా నటనకు దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. ఇందులో ఆలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్ గా నటించగా అజయ్ దేవగన్, శ్రియ, సముద్రకని, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషించారు. ఎంఎం కిరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో, అలాగే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.